దంపతులకి ఇచ్చిన దేవుని కుమారుడు. దంపతులకు దేవుడిచ్చిన కుమారుడు అని రాయండి. కాబట్టి దంపతులకు దేవుడిచ్చిన కుమారుడు, దేవుడిచ్చిన బహుమానం అండి. దంపతులకు దేవుడిచ్చిన బహుమానం. మంచిది, ఇంకా క్లారిటీగా ఉంటుంది. వివాహం అనే ఈ కార్యం అందరి జీవితంలోనూ జరిగిన తర్వాత, వివాహం చేసిన వారు కానీ, వివాహం చేసుకున్న వారి తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, అందరూ కూడా మరో దానికోసం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఇలా జరగాలి అని కోరుకుంటుంటారు. అప్పుడప్పుడు దీవించేటప్పుడు కూడా ఇలానే దీవిస్తారు, పిల్ల పాపలతో కలకాలం. అసలు వివాహం అంటేనే బిడ్డలు ఈ లోకానికి రావడానికి, బిడ్డలు కలగడానికి అనేటట్టుగా అందరి ఉద్దేశాలు ఉన్నాయి. మంచిదే, ఆ ఉద్దేశం దేవునిది కూడా అదే అనుకుంటాను నేను కూడా. అయితే దేవుడు ఏ ఉద్దేశం నెరవేరాలని బిడ్డలను ఇస్తున్నాడో మనకు అర్థం కావాలి. ఇది అర్థం కాలేదనుకోండి, బిడ్డలను కన్న మన బ్రతుకులన్నీ వ్యర్థమైపోతాయి. వాక్యం చెబుతుంది బిడ్డలు అపవిత్రులైపోవడానికి కారణం వివాహ బంధంలో అవగాహన లేకపోవటం అని. వివాహ బంధానికి బిడ్డలు అపవిత్రులైపోవడానికి కూడా సంబంధం ఉందా? ఓ తల్లి బాధపడుతూ ఏంటంటే మా బిడ్డలు అయిపోతుంది అంది. అప్పుడు నా హృదయం ఆలోచనలో పడిపోయింది. నిజమే కదా, తల్లి చూస్తే బాగానే ఉంది, తండ్రి చూస్తే ఎవరి జోలికి వెళ్ళడు, ఈ బిడ్డ ఏంటి ఎలా పాడైపోతున్నాడు? ఉదాహరణకి మన ఆలక్ష్మి గారు, వాళ్ళ అన్నయ్య గారు ఉన్నారు, వెంకన్న గారు, ఆయన చాలా మంచి వ్యక్తి. వాళ్ళ ఆవిడ గారు దేవుళ్ళు ఉన్నారు, ఆ బిడ్డ పాడైపోయారని బాధపడుతున్నారు. వాళ్ళు ఏంటి అసలు దీని వెనకాల రహస్యం ఏంటి? ఎక్కడ పట్టుకోవాలి దీన్ని? దీని మూలం ఏంటి? ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందో చూస్తే కొంచెం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 13వ వచనం చూద్దామండి. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురం చేయని ఇష్టపడిన ఎడల ఆమె అతన్ని పరిచయదింపకూడదు. అలాగే పైన వచనంలో భార్యను ఉంటే కనుక అలా భార్యను కూడా విడిచిపెట్టద్దని చెప్తారు. అవిశ్వాసి అయిన భర్త, దేవుని ఉద్దేశం చూద్దాం. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడతాడు. అలాగే మీ కుటుంబాల్లో చాలామంది భర్తలు ఇప్పుడు వస్తున్నారు, దానికి కారణం కూడా అని చెబుతున్నారు కదండి. అలాగే అవిశ్వాసురాలైన భార్య విశ్వాసైన భర్తను బట్టి అన్న దగ్గర కింద పుట్టినట్లో మాట ఉంటుంది. ఏమన్నాయి అసలు మనం ఎవరు ఇష్టపడమే మాట. అంటే పవిత్ర జీవితం అనేటప్పటికీ బంధం ఎక్కడ కూడా కట్ అయిపోయే ప్రమాదం ఉందో చూసుకోండి. ఇప్పుడు పరిశుద్ధ పరచబడాలంటే ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి మనం అని చెప్తున్నారు ఆయన. ఇంకా లోతుకు వెళ్దాం. లేని ఎడల అంటే ఏమి లేని ఎడలంటే, నిన్ను బట్టి నీ భర్త కానీ, నీ భర్తను బట్టి నీవు కానీ పరిశుద్ధతలోనికి రాలేకపోతే ఇప్పుడు ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందో చూడండి. నీ పిల్లలు అపవిత్రులు. మరి మీరు నన్ను ఏమంటున్నారు ఇప్పుడు, మా పిల్లలు ఏంటండి మారడం లేదేంటండి అంటే, మరి ఆన్సర్ ఇక్కడే ఉంది. నిన్ను బట్టి నీ భర్త, నీ భర్తను బట్టి నీవు, ఇద్దరు ఒక త్రాటి మీదకి రావాలి. ఒక బండికి కట్టబడిన రెండెట్లు ఒకే రూట్లో నడిస్తేనే బండి ముందుకు సాగుతుంది. అంటే కుటుంబం సరిగా సాగాలి అంటే భార్య భర్తలు ఇరువురు ఒక మాట మీదకి రావడం కాదు, పరిశుద్ధతలోనికి రావాలని వాక్యం చెబుతుంది అన్నమాట. పరిశుద్ధతలోనికి రావాలి. ఇప్పుడు చాలా విషయాలు క్లారిటీ అయిపోయినట్టున్నాయి కదండి, చాలా సంతోషం. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మన హృదయాన్ని తాకుతుంది, మనకు అర్థమవుతుంది అనమాట. మీ బిడ్డలు పాడైపోబోతున్నారు త్వరలో, అది ఎవరు చెబుతున్నారు? వాక్యమే.
ఎందుకు చెప్పండి. మా ఆయన గారు ఇంకా మారలేదు కాబట్టి అని చెప్పాలి ఆన్సర్. అయితే నా భార్య ఇంకా పూర్తిగా మారు మనసు లేదు కాబట్టి అని చెప్పాలి. బిడ్డల మీద ఎఫెక్ట్ పడిపోతుంది చూడండి, కంచి తొలగిపోతుంది ఇక్కడ. వారు అపవిత్రులు అయి ఉంటారట. ఏముంది, ఇంక అంత సమస్తం కోల్పోయినట్టు. అసలు బిడ్డల్ని ఎందుకు ఇస్తున్నాడు ఆయన చెప్పండి. భార్యనిచ్చి భర్తను పరిశుద్ధపరచడానికి, భర్తనిచ్చి భార్యను పరిశుద్ధపరచడానికి భార్యాభర్తలను ఒకరికి ఒకరిని ఇస్తుంటే బిడ్డల్ని ఇద్దరిని ఒకరు ఒకరు పరిశుద్ధపరచుకోవడానికి ఇస్తున్నాడు ఆయన. భార్యాభర్తలే ఉన్నారు, సంవత్సరాలు గడుస్తున్నాయి, ఒకరి మాట అంటే ఒకరికి పడదు. భార్య అంటది నా భర్త ఎప్పుడు నన్ను అర్థం చేసుకోడు, భర్త అంటాడు నా భార్య నా మాట వినదు అని. మరి ఇలాంటి పరిస్థితులు మళ్ళా వీళ్ళు వేరైపోతారేమోనని బిడ్డలు ఇస్తుంటాడు ఆయన, బంధాన్ని కలుపుతాడు. ఇంకా విచిత్రమైన ఒక సందర్భంలో తీసుకెళ్తాం చూడండి. దేవుడు తన నమ్మిన తన జనాంగాన్ని, ఇస్రాయేల్ ప్రజల్ని ఆయన ఎలా పోల్చుకుంటాడో తెలుసా మీకు? భార్య పోల్చుకుంటాడు ఆయన. యెషయా గ్రంథం 54:5 54:5 నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, నిన్ను చేసిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఇప్పుడు భర్త పోస్టులోకి ఆయన రాకపోతే కొన్ని కార్యక్రమాలు ఏమన్నా ఆగిపోతాయా? ఆగిపోతాయి. ఇశ్రాయేలు మరల పరిశుద్ధపరచబడాలి అంటే దేవుడు తండ్రి స్థానాన్ని విడిచి భర్త స్థానానికి రావాల్సి వచ్చింది అక్కడ. అంటే ఆయన కొరింథీ పత్రికలో చెప్పిస్తున్న ఆ మాటకి ఆయన కట్టుబడి ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మరలా సెకండ్ స్టెప్, ఎలా ఈ ప్రజల్ని పరిశుద్ధపరచాలి? బిడ్డలు అనుకున్నాం కదా, బిడ్డలను బట్టి అనుకున్నాం కదా ఈ బంధం ఒకరొకరు పరిశుద్ధపరచబడాలంటే బిడ్డ కూడా పుట్టాడు. యెషయా గ్రంథం 9:6 ఏలయనగా ఎవరైనా ఏం బంధం అండి అది? ఇస్రాయేలీలనేమో భార్యగా చూపిస్తూ తానేమో భర్తగా చూపించుకుంటూ ఇస్రాయేల్ జనాంగానికి బిడ్డగా యేసుక్రీస్తు వారు జన్మించారని చెబుతున్న సందర్భాలు అండి ఇవి. ఇంకా మనకి ఈ సబ్జెక్టులోకి మనం వెళ్ళడం లేదు కానీ, లేకపోతే ప్రకటన గ్రంథంలో 12 కూడా ఇస్రాయేలందరినీ స్త్రీగా పోలుస్తూ సూర్యుని ధరించిన స్త్రీ అని చెప్పి ఆ బిడ్డగా శిశువుగా ఘట సర్పము చేత మృంగివేయబడబోతున్నాడు అన్నట్టుగా కనబడుతూ ఆ సమయం వచ్చేసరికి ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన బిడ్డగా ఎవరు కనబడతారంటే యేసుక్రీస్తు వారే. అంటే దేవుడు చూడండి ఎలా పోల్చుకుంటున్నారు ఆయన్ని. దేవుడే భర్తగా, తన ప్రజలనే భార్యగా చెడిపోయిన వారు, ఇప్పుడు తన కుమారుడైన క్రీస్తును ఈ భార్యాభర్తల సంబంధం పటిష్టపరిచి సమాధానపరచడానికి గాను బిడ్డగా ఆయన ఉపయోగించుకుంటుంటే మనకేమర్థం కావట్లేదు తెలుసా? భార్య భర్తలు బిడ్డలు ఏమర్థం కావట్లేదు. ఎందుకు ఈ విధంగా దేవుడు భార్యను భర్తను బిడ్డలను కుటుంబాన్ని ఏర్పరుస్తున్నారు? ఎందుకు ఏర్పరుస్తున్నారంటే కొంతకాలం ఈ భూమి మీద ఉండి అందరినీ కలిగి టపేయమని చచ్చిపోవడానికి కాదు. నాకు మనవలను చూసి చచ్చిపోదామని ఉందన్నట్టు చాలామంది. ఇప్పుడు మనవడు పుట్టాలి చూసి చచ్చిపోవాలి. కొంతమంది అయితే నీ పెళ్ళి ఎప్పుడవుతుందో కానీ పెళ్ళి చూసి చచ్చిపోతానంటారు ముసలి. ఆ పెళ్ళి అంటే చూసి చచ్చిపోతారు. ఏం సాధించారు? ఇప్పుడు చనిపోవడానికి కాదు, ఈ బంధాల్లో చిక్కుకుని చనిపోవడానికి కాదు, ఈ బంధాలను ఉపయోగించుకుని ఆత్మలు రక్షించుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నారన్నమాట. మన ఆత్మలు రక్షించుకోవడానికి అన్నమాట ఈ బంధాలన్నీ కూడా. ఈ పాఠం అసలు ఉదయమే చెప్పాలండి. నేను కేవలం శైలి వాళ్ళ నాన్నగారు లేరన్నారని ఆపేశాను. తెలుసండి, ఆయన వినాలండి, ఆయన వినాలి. ఎందుకంటే ఏ తండ్రికైనా సరే మీ బిడ్డలు పాడైపోతున్నారంటే తట్టుకోలేనండి. శీరసకు వచ్చేస్తాడు ఇంటికి, మీరేం చేశారు బయట అంటారు. పాడైపోబోతున్నారని చెప్పాలి ఇప్పుడు నేను. మీరు సరిగా లేకపోతే, మీ భార్య దేవుణ్ణి కట్టబడింది కనుక మీరు కట్టబడకపోతే ఆ ఎఫెక్ట్ మీ బిడ్డల మీద పడుతుంది త్వరలో. తెలివైన వాళ్ళైతే చూడండి, మీ భార్యను బట్టి మీరు పరిశుద్ధపరచబడడానికి ఇంకా దేవుడు బలంగా ఉండడానికి మీకు బిడ్డలనిచ్చారు. అది కారణం. ఎందుకంటే భార్య విసిగిస్తుంది, ఎప్పుడు నమ్ముకుంటారు, వాకి వెంటకు వస్తారా రారా అని అడుగుతుంది, మీకు విసుగుదల వచ్చేస్తుంది, విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నారు, విడాకులు ఇద్దామని నా దగ్గరకు వచ్చారు.
మరి బిడ్డలు ఏం చేస్తారన్నా, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మౌనంగా ఉన్నారు ఇంట్లో అంతేనా. చూసారు ఈ బంధం ఎలా ఉపయోగపడుతుందో, తెగిపోకుండా దేవుడు కాపాడడానికి బిడ్డలను ఉపయోగిస్తున్నాడు అన్నమాట. మనం ఏం చేస్తుంటామంటే మనం అలా ఉపయోగించుకోం. ఈ బిడ్డల్లో కూడా దేవుళ్ళో ఉన్నోళ్ళ కన్నా దేవుళ్ళో లేని వాళ్ళు ఉపయోగించుకుంటారు ఎక్కువ. ఇదిగో వీళ్ళు కూడా చెప్తున్నారు, నువ్వు చర్చికి వెళ్ళొద్దు అంటాడు భర్త. వీళ్ళు కూడా చెప్తున్నారు, వీళ్ళు కూడా తయారయ్యారా, అసలు వీళ్ళు ఇచ్చింది ఎందుకు దేవుడు ఆయన పట్టుకోవడానికి? ఎంత అమాయకంగా ఉన్నాం చూసారు మన అందరం. దేవుని ఉద్దేశాలు నెరవేరడం లేదు ప్రియమైన వాళ్ళ. దేవుడు అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి. బిడ్డలు అపవిత్రులైపోకుండా కాపాడుకోండి. ఏమండి అప్పుడప్పుడునండి, అమ్మ బొత్తిగా చిక్కుపోతున్నాం, ఆరోగ్యం బాగాలన్నట్టుంది, హాస్పిటల్లో చూపించుకోపోయావా అంటాం. పోనీలేండి ఎదుట వద్ది ఇంకా అంటుంటాం మనం. మీ బిడ్డ ఏంటమ్మా అలా అయిపోతున్నాడంటే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తాం. ఎందుకని బిడ్డ అంటే ప్రేమ, మనం ఏమైపోయినా పర్వాలేదు అంటాం. అప్పుడప్పుడు చూడండి, నా ప్రాణం తీసుకోండి, మా బిడ్డ ప్రాణం బ్రతికించండి అంటాం. దేవుడికి తెలిసే విషయం. అందుకే బిడ్డల్నిచ్చి వాళ్ళు పాడైపోతుంటే నువ్వేం చేస్తావని అడుగుతున్నాడు ఆయన. నువ్వు పాడైపోతావు అన్నావు అనుకోండి, పాడైపోతే పాడైపోతాను అంటాం మనం. మరి బిడ్డలు పాడైపోతున్నారంటే ఏ తండ్రికైనా చివుక్కుమంటుంది, ఏ తల్లికైనా బాధ కలుగుతుంది. ఉపయోగిస్తున్నారు అది. ఏమండి ఇలా అంటున్నాను ఏమో అనుకోని అంటే అంటాను, లేకపోతే అన్నాం. నేను ఇంకా అనలేదేమి, చెప్తాను వినండి. మీ భర్త బాగా తాగుతున్నాడు, అదిగో మరి అలా పెట్టేశారు అప్పుడే మొఖాలు మీరు, తాగుతున్నాడు అనుకోండి. ఎలా తాగలుగుతున్నాడో తెలుసా మీకు? మా వాడికి ఏంట్రా, మా వాడికి ఏమీ లోటు లేదురా అనుకుని తాగుతుంటాడు. మీ వాడు పాడైపోతాడు, మీ వాడి జీవితం నాశనం అయిపోతుంది, ఇక్కడితో అయిపోయింది మీ జీవితం అన్నాం అనుకోండి. ఇప్పుడు ఆలోచిస్తాడు ఏమైంది అడిగి, ఇప్పుడు నేను ఇంకా కొట్టు దగ్గరికి వెళ్ళలేక ఏమైంది, ఎలా అంటున్నారండి బయట అంటాడు వచ్చి. మనమేమంటాం, పోతావు తాగితే ఆ మాకు తెలుసులే అని వెళ్తాడు. అంటే ఎవరి మీదకి వెళ్తుందో చూడండి. ప్రేమ తండ్రిదైనా తల్లిదైనా ఎందుకు ఇచ్చాడు ఈ బంధం, ఎందుకు ఇచ్చాడు ఈ బంధం? పిల్లలు తప్పు చేస్తే భర్త భార్యనేస్తాడు, అప్పుడైనా ఈ పిచ్చి మెదడుకు అర్థం కాదు కదా. ఏమని నన్ను ప్రేమించిన భర్త కనీసం బిడ్డలనైనా ప్రేమిస్తున్నాడని ఏమంటాం తెలుసా? అయ్యి బాబేనండి వీళ్ళకి ఏదైనా జరిగితే ఆయన ఊరుకోడండి, ఆయన ఊరుకోడు, నీకే కాదు ఆయన కూడా తెలుసు ఈ మాట. ఎందుకంటే బంధాన్ని పెట్టింది ఆయన. ఎందుకో తెలుసా? దేవునికి దూరంగా అపవిత్రతలో బ్రతుకుతున్న వాడిని పట్టుకోవడానికి, ఉపయోగించుకోవడం జాతకట్టలేదు మనకి, పట్టుకోవడానికి. ఇప్పుడు బలరాజు గారు ఉన్నారనుకోండి, మీ శైలు అండి, మీ రమ్య ఏమో నన్ను నేను చెప్పలేనండి అని వెళ్ళిపోతాను నేను. ఇంకా ఆయన ఇప్పుడు పొలాన్ని ఉంటాడా మీరు చెప్పండి, మా ఇంటికి వచ్చేస్తాడని, ఏంటండి ఏంటి ఏమైందండి చెప్పండి అంటాడు ఆయన. ఇప్పుడు మహాలక్ష్మి గారు ఏంటండి మరి అలా అయిపోతున్నారని, ఏ తిండి తిందండి చెప్తున్నానండి అంటాడు ఆయన. ఏ ప్రేమేదండి, ఎక్కడికి వెళ్ళిపోతుందండి భర్త ప్రేమ? మనకు తెలియవేంటండి ఇవన్నీ నేను చెప్పేదాకానే. ఖచ్చితంగా భర్త పరిశుద్ధ పరచబడ్డానికే ఈ బాంధవ్యం, అది భార్యాభర్తలదైనా తల్లి బిడ్డలదైనా తండ్రి బిడ్డలదైనా ఏదైనా సరే బాగా ఆలోచించండి. ఎంతంటే ఏమండి, చెడిపోయిన బంధాన్ని కూడా పవిత్రపరిచేయడానికి దేవుడు ఇదే క్రమాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇదే క్రమం తెలుసండి, ఆశ్చర్యం కలుగుతుందండి. బైబిల్ దావీదు గారు ఒక్క పాపం చేశాడండి, ఎవరి విషయంలో? బత్సెబా విషయంలో, బత్సెబా విషయంలో అవునండి, అది పాపంగా పరిగణింపబడింది. మరలా అదే దావీదుని పరిశుద్ధపరచడానికి ఏం చేశారో తెలుసండి, మళ్ళీ అదే స్త్రీకి బిడ్డను పుట్టించారు దేవుడు. ఇప్పుడు ఎవరు పుట్టారు? సొలొమోను. ముందు పుట్టని బిడ్డేమో చచ్చిపోయాడు, మళ్ళా బిడ్డ పుడితే ఈయనకు ఆందోళన ఏమవుతాడనని. ఏమి తొందరపడకు, యదిద్యా ఇతని పేరంటూ నాతన్ గారు వచ్చాడు. అంటే యెహోవాకు ప్రియుడు, ప్రియుడు. అపవిత్రమైన బంధాన్ని కూడా పవిత్రపరచడానికి దేవుడు వినియోగించుకుంటున్నా ఈ బిడ్డల బంధం ప్రేమిన వరలరా తెలుసండి. ఏ పెళ్ళి అవ్వకముందు ఎలా ఉండేవాడు తెలుసండి, ఎన్ని మేము ఎంతలు చూసేవాళ్ళం, అసలు 10,000 పట్టుకెళ్తే సాయంత్రానికి అయిపోయి తెలుసండి అంటుంటారు అందరం. ఎప్పుడు? పెళ్ళైన తర్వాత కంట్రోల్ అయిపోతుంటారు చాలామంది. పెళ్ళైన తర్వాత కూడా ఎలా ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది, పిల్లలు అయిపోయాక బుద్ధిమంతులుగా కనబడతారు. ఎందుకని?
చూసారా ఎక్కడి నుంచి ఎక్కడికి మార్పు వస్తుందో. పిల్లలు పుట్టినా కూడా బుద్ధిమంతులు అవరు చాలామంది. ఎందుకో తెలుసా? అర్థం కాక. అసలు బిడ్డలు ఎందుకు పుట్టారు? అర్థం కాక. లోకం చెడగొట్టేస్తుంది ప్రియమైన వాళ్ళు. ఈ బంధాలన్నింటినీ చెడగొడుతుంది. ఈ బంధాలన్నింటినీ చెడగొడుతుంది లోకం. భార్యాభర్తలుగా ఉన్న భార్యాభర్తల బంధం దేనికో అర్థం కాదు. ఏంటో పిచ్చి. ఈ బిడ్డలు ఉన్నా సరే ఎందుకు ఇచ్చారో తెలియదు. ఏదో గొప్పలుగా పోతారు. ఏ బంధమైనా సరే మన ఆత్మరక్షణ కన్న సంగతి మనకి ఎప్పుడు అర్థమవుతాయండి? ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయి? చూడండి, వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైనది మానవ జీవితంలో. దాని వెనకాల దేవుని ఉద్దేశం ఏంటో ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగాను. అన్ని విషయంలో అంటే కింద పుట్టినోట్లో ఒక మాట ఉంది, అందరిలో అంటే మనుషుల్లో ఘనమైనదిగా ఉండాలా? మనుషుల్లో ఏ ఎప్పుడు ఘనంగా ఉంటుంది? దేవుని ఉద్దేశం చూడండి, మనుషుల్లో ఘనమైనదిగా ఉండాలి. అన్ని విషయాల్లో అంటే ఏమనుకుంటున్నాం మనం? మనకు జరిగే ఫంక్షన్లు అన్నింటిలో కల్లా పెళ్ళి డామ్ ధూమ్ అని పోవాలనుకుంటున్నాం. కాదు, ఈ మనుషులు బ్రతుకుండగా నువ్వు బ్రతుకున్నంతకాలం ఆ మనుషుల మధ్య ఇవి నీ వివాహ బంధం ఘనమైనదిగా ఉండాలి. అంటే నీ వివాహ బంధాన్ని బట్టి నీ బ్రతుకు మారిపోయిందిగా చూసేవారందరికీ కనపడాలి. అందుకు ఆ బంధాన్ని ఆయన ఏర్పాటు చేస్తున్నారన్నమాట. అందరిలో అంటున్నాడు. అందుకే పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండాలి. పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి అంటే ఖచ్చితంగా పవిత్రతలో ఉండే నువ్వు ఆ కార్యంలోకి వెళ్ళాలి. ఇంకా చెప్పాలంటే ఎన్నో విషయాల్లో చెడిపోయి ఉంటారు పురుషులు ఎక్కువగా, కానీ వివాహ బంధంలోనికి వెళ్ళేసరికి అప్పటికే నువ్వు పవిత్రంగా ఉండి తీరాల్సింది. వివాహ బంధంలోనికి వెళ్ళేటప్పటికి నువ్వు పవిత్రతతో ఉండాలి. ఏమంటే పెద్దలు కూడా పెళ్ళైన కొత్తలో పిల్లలకి ఏం నేర్పుతారో తెలుసండి? కొన్ని జాగ్రత్తలు చెబుతారు. నేను చెబితే బాగోదు, మీరు వింటే బాగోదు, అంతే. అవి మీకే తెలుసు. ఎందుకు చెబుతారో తెలియదా? పనికిమాలిన మాటలు. ఏం చెప్పాలో తెలుసా? పవిత్రంగా ఉండాలి నాయన, కలుసుకునేటప్పుడు పవిత్రంగా ఉండాలి నీ మనసు, సరేనా? ఎవరు చెప్తారండి అలా? ఎవరు ఉంటారా? ఎవరు ఉండరు. ఎవరు ఉండరు నాకు తెలుసు. హా ఉన్నది ఒకే ఒక్కడు దేవుడు ప్రేమిన వాళ్ళరా. నీ భార్యను కలుసుకునేటప్పుడు నీ మనసు పవిత్రంగా ఉండాలి. నీ భర్త దగ్గరికి వెళ్ళేటప్పుడు నీవు చాలా పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండాలి. మనం ఏం చేస్తాం? ఇంట్లోనికి వచ్చేటప్పుడు పవిత్రంగా ఉన్నావా లేదా? ఎక్కడికన్నా ఎవరైనా చనిపోయినప్పుడు చూసేస్తే పవిత్రంగా ఉన్నావా లేదా? ఏంటో, దేవుడు ఎక్కడ పవిత్రంగా ఉండమంటున్నారు, మనం ఎక్కడ పవిత్రత లేకుండా ఉంటున్నాం? నీ ఆలోచన చెడిపోకూడదు. చాలా దౌర్భాగ్యం అండి, నేను చెప్పలేను కానండి మాట్లాడిన. ఇక తర్వాత, తన్ను తాను ప్రేరేపించుకుంటేనే కానీ, తమను తాము తాగుడు ద్వారా కానీ, మద్యం ద్వారా కానీ, లేదా ఈ లోక సంబంధమైన ఎన్నో కార్యక్రమాలు వచ్చేసినప్పుడు చేతిలోనే కనబడుతుంది, వాటి ద్వారా కానీ ప్రేరేపించుకుంటేనే కానీ భార్యాభర్తలుగా కలవడం కూడా చేతకాని పరిస్థితుల్లో ఈ బంధంలో కొనసాగుతున్నారు. అదేంటో తెలుసు? అపవిత్రత. అది దేవుని చిత్తం కాదు. తెలుసా? కాదు. దేవుడు చెప్తున్నాను పవిత్రంగా ఉండాలి. చూడండి, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలను. ఎందుకంటే వేశ్యాసంగులు, వేశ్యాసంగులు అంటే నీకు ఇలాంటి ఆలోచనలు ముందే వచ్చేస్తున్నాయంటే వేశ్యాసంగులకు, వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చిన నీ వివాహ బంధం యొక్క ఉద్దేశం నాశనం అయిపోయింది. అయిపోయింది, అయిపోయింది. అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? ఎందుకు ఇంత నీచమైన ప్రవృత్తి సమాజంలోకి వచ్చేస్తుందో తెలుసా? దేవుడు ఏదైతే వద్దన్నారో అదే ఆలోచిస్తున్నారు మనుషులు. వ్యభిచారం, వేశ్యాతత్వం, జారత్వం, కాముకత్వం, మత్సరం అంటే చెడ్డ కండ్లు, కండ్లు చెడిపోవటం, చెడిపోవటం, ఈ వీటన్నిటి ఉద్దేశం ఏంటి తెలుసా?
పవిత్రమైన బంధాన్ని చెడగొట్టడం, పవిత్రమైన స్థితిలో ఉండాల్సిన నీ ఆత్మను పాతాళానికి తొక్కేయటం, వీటన్నిటి వెనకాల ఉన్నవాడే అపవాది. ఏమండి, భార్యాభర్తలు ఇరువురు వివాహమైన తర్వాత పరిశుద్ధంగా దేవుని చిత్తంలో ఒకటవ్వలసిన వారు ముందుగానే ఈ ఊహలతో కలుసుకుంటూ ఉంటారు. ఇప్పుడు పుట్టే పిల్లలు అపవిత్రులు, అంతే అపవిత్రులు. వెనకాల ఏమున్నాయి? ఆస్తిపాస్తులు, కుర్రోడు బాగానే చూసుకుంటాడా, అంతా బాగానే సంపాదించాడా, ఇవే కదా మన ఆలోచనలు. పొరపాటున ఎవరైనా ఏమండి గతంలో లవ్ చేసాడండి అన్నారు అనుకోండి, మాగోడు కదండి, ఏంటండి కాపాడుకోవడం చేత కాదు ప్రేమిన వల్ల. పిల్లల్ని ఎక్కువ కాలం ఉంచకండి, నిజం చెప్తున్నాను. బాగా చూద్దామండి, ఇంకప్పుడు చిన్న వయసు కదండి అనకండి. త్వరగా ఒక పవిత్రమైన వాడిని పట్టుకోవాలి, బిడ్డకు పెళ్లి చేయాలి. త్వరగా ఒక పవిత్రాలైన కన్యకను పట్టుకోవాలి, బిడ్డకు పెళ్లి చేయాలి. దేవుని ఉద్దేశం అండి అది. వేశ్యాసంగులైతే, వ్యభిచార మనస్సు వచ్చేస్తే ఆ సంసారం ఇక వ్యభిచారం కిందే లెక్కలో తీసుకుంటాడు ఆయన. బిడ్డలు కూడా అపవిత్రులైపోతారు. ఎలా చెప్తున్నారండి ఆయన? దేవుడు అండి ఆయన, మనల్ని పుట్టించిన ఆయన. ఈ మాటలు మీరు చెప్పడానికి వీలు కాదంటారేమో, ఆయన చెబుతున్న మాటలు ఇవి. ఆయన చెబుతాడు, నేర్చుకోవాల్సిందే. ఎందరో జీవితాలు ఎలా మారిపోతున్నాయి ప్రేమిన వాళ్ళు, దీని వెనక పరమార్థాన్ని గుర్తించలేకపోతున్నారు. ఒక త్రాగుడుకు బానిసైపోయిన ఒక వ్యక్తిని ఒక భార్య విడిపించలేకపోతుందండి, దాని వెనకాల కారణం ఏంటో చెప్పమంటారా? ఈ త్రాగుడు లేకపోతే ఆ మనిషి మగాడుగా కూడా ఉండలేడు. అది తెలిసి వదిలేసేవారు ఎంతోమంది ఉన్నారు. నా మాటలు అందరికీ తెలియలేండి, మీకు కొంతమందికి అర్థమవుతుంది. వదిలేసి పోనీలేండి ఇంకేదో అన్నట్టుగా ఏమండి, అది వ్యభిచారం అంటున్నాడు, వేశ్య గమనం అంటున్నాడు ఆయన. ఆయనకు నచ్చటం లేదు. పవిత్రత, పవిత్రత. దేవుడు కూడా నండి పిల్లల్ని ఎందుకు ఆపేస్తాడో చెప్పమంటారు? ఈ పవిత్రమైన ఆలోచనలు వచ్చేంతవరకు ఆపేద్దాం అనుకుంటాడండి ఆయన, తెలుసండి. మళ్ళా ఒకవేళ సెకండ్ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు కదా అనుకుంటాడు ఆయన, అందుకు ఇస్తాడు. ఎందుకు ఇవ్వట్లేదో చెబుతాను, ఎందుకు ఇస్తాడో చెబుతాను. ఎందుకు ఇస్తున్నాడో ముందు చెబుతాను చూడండి. ఎలాగో నా కుమార్తె విశ్వాసంలో ఉంది, ఇతనికే కొంచెం విశ్వాసం లేదు. ఇప్పుడు ఇలానే ఉంటే మళ్ళీ ఈ మాట, ఈమె మాట వెనక దూరం అయిపోతాడేమో. ఇప్పుడే బిడ్డల్ని ఇస్తే ఆ బిడ్డలు కూడా ఈ బంధాన్ని కట్టుంచుతారు కనుక మారతాడు అనుకుంటాడు ఆయన. అంటే పిల్లలు ఎందుకు ఇస్తారన్నమాట? అందరి ఆత్మలు రక్షించబడ్డానికి, ఇద్దరు ఆత్మలు కూడా రక్షించబడి ఒక కుటుంబంగా ఉండడానికి. ఓకే, ఎందుకు ఇవ్వడో చెప్పమంటారా? పవిత్రమైన ఆలోచనలు వచ్చే వరకు ఉందాం అనుకుంటాడండి ఆయన. పవిత్రమైన ఆలోచనలు ఎలా వస్తాయి ప్రేమిన వారలరా? ఎలా వస్తాయి? హన్నాకు పిల్లలు లేరు, దేవుని సన్నిధికి వెళ్ళి గోజాడుతుంది. ప్రతి సంవత్సరం దేవాలయానికి వెళ్తారు, మొక్కుబడి తీర్చుకుంటారు, వెళ్ళిన ప్రతిసారి అడుగుతుంది పిల్లలు కావాలి, పిల్లలు కావాలని. కానీ చివరిసారి మాత్రం ఒక పవిత్రమైన ఆలోచనతో అడుగుతుంది. పవిత్రత అంటే అర్థమేంటో చెప్పమంటారా? పరమ తండ్రి అయిన దేవుని గురించి ఆలోచించే ప్రతి ఆలోచన పవిత్రమైనదే. పరమ తండ్రి గురించిన ప్రతి ఆలోచన అది పవిత్రమైనదే. అది పవిత్రపరుస్తుంది, పవిత్రపరుస్తుంది. రాజుని ఏమంటారు తెలుసా? ప్రభువు అంటారు. యేసుక్రీస్తు వారిని కూడా ఏమంటారు తెలుసా? దేవుణ్ణి ఏమంటారు తెలుసా? దావీదు గారు అభిమెలకు దగ్గరికి, యాజకుడి దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి కత్తి అడుగుతాడు. ఆయన రాజు పని మీద వెళ్తున్నాను, కత్తి కావాలి, తినడానికి ఏమైనా ఉందా అని అడుగుతాడు. ఉన్నాయి రొట్టెలు, స్త్రీలకు దూరంగా ఉన్నవారైతే తినొచ్చు, దూరంగానే ఉన్నామని తింటారు. ఒకవేళ మేము ఏ విషయంలోనైనా పవిత్రులు కాకపోతే రాజాజ్ఞను బట్టి పవిత్రులు అవుతామంటాడు ఆయన. అంటే ఇప్పుడు దేవుని ఆజ్ఞను బట్టి, దేవుని ఆలోచనను బట్టి మనం పవిత్రులు అవ్వాలి. సరే, అంటే మీ భర్తకి దేవుని కార్యములను గురించిన చింత కలగాలి, అది పవిత్రతలను నడిపిస్తుంది. మీరు ఫోర్స్ చేయడం కాదు, ఆయనకు అర్థం కావాలి, పవిత్రతలను నడిపిస్తుంది అన్నమాట. హన్న అడుగుతుంది ఈసారి,
ప్రభువా నా కొరకే కాదయ్యా, నీకు యాజకుడు అవసరం. చూసావా ఎలా ఉందో పరిస్థితి? అంటే దేవుని కార్యం అన్నమాట. ఏలి చూస్తాడు, ఏడుస్తుంటుందమ్మా, తప్పక నీకు దేవుడు దయచేస్తారు, వెళ్ళనగానే ఇంటికి వెళుతుంది. ఆ తర్వాత భర్త ఆమెను కూడగా, అదే ఫస్ట్ టైం అంటారా? నో, కాదు. కానీ ఈసారి ఆ మాట ఎందుకు రాయించారు ఆయన? ఎందుకు రాయించారు? దేవాలయంలో కన్నీరు విడుస్తుంటే భర్త మనసు కృంగి భార్యను బట్టి భార్యను ఓదార్చడానికి ప్రయత్నించి తగ్గి దేవుని మనసు తెచ్చుకుని 10 మంది కుమారుల కంటే నీకు విశేషమైన వాడిని కాదా నేను అని చెప్పగానే ఆ భర్తలో పవిత్రత ఏర్పడింది. ఇప్పుడు ఈ పవిత్రులిద్దరూ కలుసుకోగా పుట్టినవాడే సమూయేలు. ఆయన పవిత్రుడయ్యాడా లేదా? అవుతాడు. మన దాంపత్య జీవితంలో జరిగిన పొరపాటు మన పిల్లలు ఎప్పటికీ ఈ విధంగా ఉండడానికి ఒక కారణం. మీరు నమ్ముతున్నారా ఈ మాట? నమ్ముతున్నారా? దాంపత్య జీవితం ప్రారంభమైన తర్వాత భర్త విషయంలో మనం చూపిన నిర్లక్ష్యానికి మన బిడ్డలు ఇలా అపవిత్రంగా ఉండడానికి మరొక కారణం. నమ్ముతున్నారు? ఇది కూడా వాక్యం చెప్పే మాటలండి. ఇదే కారణం మీ బిడ్డలు అపవిత్రులుగా ఉండడానికి. దేవుడు ఎందుకు జత చేస్తున్నాడో తెలీదు. అంటే బిడ్డలను మరి ఆయనకు పుట్టించడం చేత కాక ఇప్పుడు ఇద్దరిని ఒకటి చేసి బిడ్డలను పుట్టించాలా? అబ్రహాముకు సారా గారే కనక్కర్లేదట, రాళ్ల వలన కూడా బిడ్డలు పుడతారట. తెలుసా ఆయనకి ఎలా పుట్టించాలో? రాళ్ల వలన పుట్టించే శక్తి ఉందండి దేవునికి బిడ్డల్ని. కానీ ఎందుకు ఇచ్చాడు వివాహ బంధం? వెనకాల ఆయన కోరిక, ఆయన ప్రణాళిక, ఆయన ఆశ నెరవేరాలి. ఈ కోట్లాదిగా ఈ లోకానికి వస్తున్న వారందరినీ పట్టుకోవడానికి ఆయన ఏర్పరచుకున్న మరో ప్రణాళికే ఈ వివాహ బంధం, ఈ పిల్లల పుట్టుక, ఈ బహుమానాలు ఇవ్వడం. బహుమానము అన్నాడు ఆయన. ఆయన ఇచ్చే ఏ బహుమానమైనా మనకు చాలా ఉపయోగపడాలి, అంతేనా? మీరు నాకు గడియారం ఇచ్చారనుకోండి, వాళ్ళ నావిడ గడియారం ఇచ్చారు, టైం తెలుస్తుందండి అనుకుంటాను. ఇంకేదైనా ఇచ్చారనుకోండి, అది ఇంట్లో బాగా ఉపయోగపడుతుంది అంటాను. మరి ఆయన ఇచ్చే బహుమానం ఏంటంటే ఎందుకు ఉపయోగపడదు? అస్తమం తిడుతుంటాం మనం, ఎందుకు ఉపయోగపడదు మనకి? మనకి జ్ఞానం లేక, మనకి ఈ విషయం తెలియక, ప్రేమైన వాళ్ళారా, ఆ కోణంలో మనం ఆలోచించక. దేవుని ఉద్దేశం ఇది. దేవుడు మీ బంధాన్ని పటిష్టపరచడానికి మీ బిడ్డలను ఇచ్చాడు. అది అర్థం చేసుకొని నీవు నీ భర్తను దేవునికి దగ్గర చేయలేకపోగా ఆ భర్త అలాగే ఉండడం వల్ల మీ బాంధవ్యం అపవిత్రమై నీ బిడ్డలు అపవిత్రులైపోయారని వాక్యం చెబుతుంది. వాకింగ్ మొదట్లో బాగానే ఉండేవాడండి, ఈ మధ్య ఇలా అయిపోతున్నాడండి, మరి 2 సంవత్సరాలు చూశాడమ్మా నిన్ను, నీ భర్త విషయంలో ఏమన్నా మార్పు వస్తుందేమో నిన్ను బట్టి, రాలేదు అందుకే నీ బిడ్డలు ఇలా అయిపోతున్నారు అంతే. ఎందుకొరకు ఆయన ఇచ్చాడు, అందుకొరకు నువ్వు వినియోగించుకోవడం చేత కాకపోతే దాని వెనకాల నష్టాన్ని చవిచూస్తావు. ఒకవేళ మీ బిడ్డ ఎవరైనా ఒకవేళ చనిపోతే కనుక దానికి కారణం ఎవరో చెప్పమంటారా? మీరే. ఎందుకో చెప్పమంటారా? ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం చేతకాని నీ వద్ద నుంచి తిరిగి ఆ బహుమానాన్ని వెనక్కి తీసేసుకున్నాడు. ఎన్నోసార్లు మన బిడ్డలు మరణానికి వెళ్ళి మరలొచ్చారు. అది ఏంటో తెలుసు? హెచ్చరిక, హెచ్చరిక. నువ్వు సరిగా లేవు, నువ్వు పవిత్రతలోనికి రాలేవు, నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేవు. ఏ జీవితం అయితే పరిశుద్ధపరచబడలో దాని గురించి నువ్వు ఆలోచించవు. ఇంకెందుకు? ఎందరో బిడ్డలను కోల్పోయి బాధపడుతుంటారు. ఏమైంది వారి జీవితాలు అంటే? ఇదిగో వివాహ బంధం విషయంలో దేవుడు అనుకున్న ఏర్పాటు నెరవేరలేదు. ఎందుకు ఇవ్వాలి బహుమానం? ఎందుకు ఇవ్వాలి? పాడు చేసుకుంటున్నాం ప్రేమైన వాళ్ళరా, పాడు చేసుకుంటున్నాం. ఆయన ఏదో ఒక విషయంలో మనల్ని పట్టుకోవడానికే చూస్తుంటాడు ప్రేమైన వాళ్ళు. ఎన్నో ప్రణాళికలు రచిస్తాడు మన కోసం. జగత్తు పునాది వేయబడక మునుపే మన కొరకు ఆలోచించిన దేవుడు ఆయన. మనల్ని ఎవరితో ముడేసి ఎవరిని మన గర్భాన్ని ఇచ్చి ఎవరిని మనకు అందిస్తే మనం మార్చుకోగలమో, మనం అప్పుడు శక్తిమంతులు అవ్వగలమో, ఏ నీకు వాక్యాన్ని లేదంటే ఏ సంఘాన్ని ఏ పరిచయం నీకు దగ్గర చేయాలో, నేను దేనిలో ఉంచాలో, నేను ఎలా ముందుకు నడిపించాలో అన్నీ ఎరిగిన దేవుడు ఆయన.
అన్నీ ఎరిగిన దేవుడు ప్రేమిన వారు వారు ఆయన్నే చులకన చేయగలమా మనం ఏమన్నా? లేదు. మన బాంధవ్యం పవిత్రం అవ్వాలంటే బిడ్డలు కావాలి, బిడ్డలు ఉపయోగపడాలి. తెలుసండి, నయోమికి ఇద్దరు కొడుకులు, ఆ ఇద్దరు చనిపోయారు. ఎప్పుడు చనిపోయారు తెలుసా? పెళ్ళైన తర్వాత చనిపోయారు. పెళ్ళైన తర్వాత చనిపోయారు. కోడళ్ళు ఇద్దరు కూడా విధవరాళ్ళు అయ్యారు. ఈమె కూడా విధవరాలు అయింది. ఒక కోడలు విడిచిపెట్టింది, మరో కోడలు హత్తుకుంది. ఒక విధంగా చెప్పాలంటే నయోమి ఒక పాపాత్మురాలు. ఎందుకంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టి తన బ్రతుకు సుఖం కోసం, వ్యామోహం కోసం వేరే వెళ్ళకూడని మోయాబు దేశానికి వెళ్ళిపోయిందండి. ఆమె భర్తను తీసుకుని, బిడ్డలను తీసుకుని, అది నేరం, నేరం. అంతేకాకుండా దేవుని ఎలా పరిచయం చేస్తుందో తెలుసు? సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు. దేవుడు అన్యాయం చేస్తాడా? అదే మాట యోబు గ్రంథంలో చెప్తాడు, సర్వశక్తుడు అన్యాయం చేయడం అసంభవం అని. సరే, కానీ ఏమంటుంది? అన్యాయం చేశాడు, అన్యాయం చేశాడు అంటుంది ఈమె. తాను అన్యాయం చేసుకుంది, తాను దేవుళ్ళో పరిశుద్ధంగా స్థిరపడి ఉండాలన్న సంగతి మర్చిపోయింది. తన భర్తను కూడా తన ఆశలకు లొంగదీసింది. మోయాబు దేశానికి బిడ్డలతో నడిచింది. ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరమైందో భర్తను కోల్పోయి విధవరాలైపోయింది, బిడ్డలను కోల్పోయి దిక్కులేనిది అయిపోయింది. ఇంకా దేవుని ప్రేమ వెంటాడుతూనే ఉంది. ఇంకా అప్పుడు మిగిలిన ఒక్క కోడల్ని తీసుకుని వచ్చింది, ఎలా బ్రతకాలి? ఇప్పుడు ఈమె పరిగేరుకోవడానికి వెళ్ళింది బోయజు పొలంలోనికి. బోయజు యూదా గోత్రానికి చెందినవాడే. ఆయన సంపన్నుడు. ఆ బోయజు అంటాడు ఈ రూతును చూసి, ఒక మాట చూసాం, ఋతుగ్రంథం 2:12 చూద్దాం. చూడండి, బోయజు ఋతుతో మాట్లాడుతున్న ఆ మాట చూడండి, చాలా అద్భుతమైన మాట అది. యెహోవా, నీవు చేసిన దానికి ఏం చేసిందామె? భర్త చచ్చిపోయి, బిడ్డలు చచ్చిపోయి, దిక్కులేని దానిగా ఒక స్త్రీ మారిపోతే నేనున్నానమ్మా నీకంటూ కూడా వచ్చింది. నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేల దేవుడిని యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఏమిస్తాడమ్మా? సంపూర్ణమైన బహుమానం. బహుమానం అంటేనే దేవుడిచ్చేది గర్భఫలం. నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అని చెప్పాడండి. ఎవరు? బోయజ్ దీవించాడండి రూతుని. బోయజ్కి రూత్కి వయసు ఎంత తేడా ఉంటుంది తెలుసా? మ్యాక్సిమం ఒక 50 ఇయర్స్ అబౌ ఉంటాయి. రూత్ చాలా చిన్నదండి, బోయజ్ చాలా ముసలివాడు. అంత వయసు తేడా ఉంటుంది వాళ్ళిద్దరికి. అందుకే బోయజ్ రూతును చూసిన వెంటనే ఆమెనేమి ఆశించలేదు, కుమారి అని పిలిచాడు. ఎందుకంటే వయసు తేడాను బట్టి, ఎంత బంధువురాలైనా కుమారి అని పిలిచాడు, ఆశీర్వదించాడు. ఏమండి ఈ అవకాశాన్ని, బోయజ్ దీవించిన ఈ అవకాశాన్ని దేవుడు ఎవరికి ఇచ్చారో తెలుసా? బోయజ్కే ఇచ్చాడు. ఆయన బోయజ్కే ఇచ్చాడు. బోయజ్ సంపూర్ణుడైపోతాడు ఇప్పుడు. ఏమంటే బోయజ్ సంతానం గురించి ఇంకేం రాయబడలేదు ఎక్కడ కూడా. ఎందుకంటే వాళ్ళెవ్వరూ కూడా దేవుని లెక్కల్లో లేరు. ఆదరణ కలిగిన మాట మాట్లాడిన బోయజుకే మరల వంశావళిలో స్థానం ఇచ్చాడు దేవుడు. రూతును ఆదరించాడు అనుకుంటాం మనం. రూతును ఆదరించడమే కాదు, రూతు ద్వారా బోయజు కూడా దేవుని లెక్కల్లోకి వచ్చేసాడు. ఈ మాట చెప్పి దేవుడు ఎంత గొప్పవాడో చెబుతూ, నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడమ్మా అన్నాడు. ఆ మాట నెరవేరిపోయింది. ఆ బోయజే ఆ రూతును వివాహం చేసుకుంటాడు. ఇంకెవరు ముందుకు రాకపోయేసరికి ప్రయత్నిస్తాడు మహానుభావుడు, ఎవరు ముందుకు రారు. చరిత్రకారులు ఏం చెప్తున్నారో తెలుసమ్మా, నేను చదివిన దాన్ని బట్టి బోయజు రూతుతో ఒకే ఒక్క రాత్రి కాపురం చేశాడట, చచ్చిపోతాడమన్నాడు. కానీ ఆ దీవెన ఎలా పనిచేసిందో చూడండి.
బోయజు రూతును వివాహం చేసుకోవడంలో ఆయన పరిశుద్ధపరచబడ్డాడు. రూతు పరిశుద్ధపరచబడింది. వీరిద్దరి బాంధవ్యం ఓబేదు జన్మిస్తాడు. పరిశుద్ధమైన వంశాలు లెక్కలు పడిపోయారు మొత్తం. ఎలా అండి ఇవన్నీ లెక్కలేంటి? ఆయన లెక్కలేంటి? దిక్కులేని దాన్ని తీసుకొచ్చాడు ఆయన. హక్కుదారుడై ఉన్నప్పటికీ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడితో జత కలుపుతున్నాడు ఆయన. ఏమండి ఈ వివాహ బంధాలు ఏమి శాశ్వతంగా ఏదైనా సుఖాన్ని కోరుకుంటున్నామే మనం? లేదు లేదు లేదు. ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని సాధించాలంటే నపుంసకులకే సాధ్యమన్నాడు ఆయన. నపుంసకులకే సాధ్యమన్నాడు ఆయన. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు. మనుషుల వల్ల నపుంసకులుగా చేయబడిన వారు గలరు. పరలోక రాజ్యం నిమిత్తం తమను తామే నపుంసకులుగా ఎంచుకున్నబడిన వారు ఉన్నారు. వారికే సాధ్యం. ఈ అహిక విచారాలు, ఈ మోసాలు, ఈ వ్యామోహాలు వీటన్నిటిని విడిచిపెడితే తప్ప మనం దేవుని రాజ్యంలో స్థానం సంపాదించలేం ప్రియమైన మరలా. మన వల్ల కాదు అది. మరి ఎందుకండి వివాహ బంధాన్ని ఇస్తారంటే దేవునికి తెలుసు. ఏంటో తెలుసా? నీవు పరలోకానికి రావాలని నిన్ను కలగజేసుకుంటే నీవు యవ్వనంలోకి వచ్చావో లేదో మొదటి స్టెప్. కల ద్వారా నీలోనికి ప్రవేశించి వ్యామోహం అనే దాన్ని నీలో రగిలించి నిన్ను అపవిత్రపరిచి నీకు వివాహ బంధంలోనికి నిన్ను తీసుకెళ్ళి దాన్ని అపవిత్రపరిచి నిన్ను నీ ద్వారా మరొకరిని నీకు పుట్టిన వారిని కుటుంబ సమేతంగా నరకానికి ఈడ్చుకుపోవడానికి అపవాది పన్నిన పన్నాగం ఇదంతా కూడా. అందుకని ఏమంటారు తెలుసా? ఒక కన్న తండ్రి స్థానంలో ఉండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. మీరు రాసిన వాటి విషయం స్త్రీని ముట్టకుండుట అదండి. దేవుళ్ళో మనకి మేలు ఏదైనా ఉందంటే మనం స్త్రీని ముట్టకుండా పురుషులు ఉండాలి. స్త్రీలు పురుషుని ముట్టకుండా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మంచిది. అయితే విషయం ఏంటంటే అపవాది తొల్లిటి దినాల్లోనే మనల్ని పాడు చేయడం మొదలెట్టాడా లేదా? మనలో వివాహం జరిగే సమయానికి మనకి చెడంటే ఏంటో తెలుసా తెలీదా? తెలీదా? ఈ బాంధవ్యాలు ఏంటో ఇవన్నీ ఏంటో తెలీదా? తెలుసు, ఖచ్చితంగా తెలుసు. చిన్న పిల్లలకు చెప్పలేకపోతున్నామండి ఈరోజు. తెలుసు. ఇప్పుడు మనల్ని చెడగొట్టేశాడు అపవాదం అన్న విషయం తెలిసే దేవుడు మనకు ఒక బంధాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అందుకే కింద చెప్తున్నాడు చూడండి, అయినను ఇలా ఉండడం మేలు, చేతనైతే ఉండండి పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా మేలు అన్నాడు. అది ఇక దానికి ఇంకా మించింది ఇంకేదీ లేదు. నాకు ఈ విషయాలన్నీ లోతు తెలిసేసరికి నాకు వివాహం అయిపోయి పిల్లలు పుట్టేశారు. లేకపోతే ఖచ్చితంగా ఒకసారి నేను ఏడ్చానండి ఒకరోజు ప్రార్థనలో, దేవుడికి ఇలా కావాలి అని. మేలు అన్నాడు చూసారా, చాలా గొప్ప మాట అది. అయినను జారత్వములు జరుగుతున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండాలి. దేనికట? దానికి నీకు భార్యకి సంబంధం ఏంటండి? అసలు జారత్వానికి భార్యకి సంబంధం ఏంటి? జారత్వం భార్య ఎందు చేయడానిక? నో, కాదు. జారత్వం అనే పాపంలో నువ్వు పడిపోకుండా నిన్ను నువ్వు రక్షించుకోవడానికి. మరి అంతగా నువ్వు దిగజారిపోతున్నావు ఆలోచనలో? సరే నేనే నీకు ఒక బంధాన్ని ఏర్పాటు చేస్తానులే. ఆ బంధం ద్వారా కూడా మేలుంది మరలా. ఆ బాంధవ్యంలోనికి ఏ స్త్రీ వచ్చినా, ఆ బాంధవ్యంలోనికి ఏ పురుషుడు వచ్చినా మరలా పరిశుద్ధపరచబడ్డానికే ఈ వివాహ బంధం, ఈ కార్యం, ఈ ధర్మం పరిశుద్ధపరచబడడానికే అంటున్నాడు ఆయన. చూసారు, జారత్వంలో మనం పడిపోకుండా ఒక బంధాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ధర్మాలను జరపమంటున్నారు, బాగానే ఉంది. 5వ వచనం ప్రార్థన చేయుటకు. అసలు విషయం ఏంటండి బంధం ఇవ్వడం వెనకాల? మళ్ళీ చెప్పండి, భార్యాభర్తలుగా మిమ్మల్ని ఎందుకు జతపరిచారు ఆయన చెప్పండి. ఇప్పుడు వెళ్ళి అసలు పెళ్ళి ఎందుకు జరిగిందో తెలుసా మనందరికీ? ఎందుకమ్మా? అదండి అసలు విషయం. ఈ మర్మాలు మనకు తెలియవండి. ప్రార్థన ఆటంకంగా ఉందనుకుంటాం మనం. ప్రార్థన చేయుటకు, ప్రార్థన చేయుటకు. మరి నేను ఒక్కడనే చేసుకుందాను కదా, నీ మొహం
నువ్వు ఒక్కడో చేసుకోలేవని నీకు భార్యనిచ్చాడు. నేను ఒకదాన్నే చేసేసుకుందాను కదా ప్రార్థన, నీ సంగతానికి బాగా తెలుసు కనుకనే నీకు భర్తనిచ్చాడు. ఇప్పుడైనా కనీసం ఇద్దరు ప్రార్థన చేసుకుంటారేమో అనుకుంటున్నాడు ఆయన. ఆయన అనుకుంటున్నాడు, మనం చేస్తాం ఏంటండి, మనం చెయ్యం. అసలు ఈ బంధాన్ని ఇచ్చిందే ప్రార్థన చేయుటకు. ఇప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి, ఇంటికి వెళ్ళి ఏమర్థం అవ్వాలి చెప్పండి. ముందు ప్రార్థన చేసుకుందాం రండి అనాలి. పిలిచారు ఎప్పుడైనా? తెలిస్తే కదా మనకి ఇవన్నీ. ప్రార్థన చేయుటకు, ప్రార్థన చేయుటకు. వారికి తెలుసో తెలియదో కానీ మీకు తెలిసింది ఈరోజు. దేనికమ్మా? భర్తతో కలిసి నువ్వు ప్రార్థన చేయుటకు, భార్యతో కలిసి భర్త ప్రార్థన చేయుటకు. మరి అదేంటండి అందరూ కాపురం చేయటానికి అంటున్నారు? కాపురం చేయటానికి అంటున్నారంటే అందరూ, అది తర్వాత, ముందు ప్రార్థన చేయుటకు. ఈ ప్రార్థన చేయటమే జీవితం అన్నమాట. భార్యాభర్తలు ఇద్దరున్న ఈ ప్రార్థన చేయటంలో మిమ్మల్ని చెడగొట్టడానికి కాకపోతే ఏం చేస్తాడు? పురుషుని రేపుతుంటాడు ప్రార్థన చెడగొట్టడానికి, లేకపోతే స్త్రీని రేపుతుంటాడు. అప్పుడు ఏం చేయమన్నాడు తెలుసా? పరిస్థితి స్తుతి మించుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే, స్తుతి మించకుండా ఉండడానికి మరలా కలుసుకుని మరలా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయటకు ఎంత మంచి దేవుడు అండి. మన బ్రతుకు కాలం అంతా మనం ఎలా ఉండాలో చెబుతున్నాడు పవిత్రంగా. చూడండి, మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం ఉభయుల సమ్మతి చొప్పునే తప్ప ఒకరినొకరు పూర్తిగా ఎడబాయక. నీ విషయం తెలిసిపోయింది అనుకోండి, మీకు మామూలు కాదు, మీరు ఏమాల్సిన వస్తే నాకు తెలుసు. ఏమని ప్రార్థన చేయటం లేదనే నాకు భర్తనిచ్చాడు అనమాట. నేను ఇప్పుడు ప్రార్థన చేసుకుంటాను భర్తను వదిలేసి కదా. మరి ఇంకా నయ్యం, నా భార్యను వదిలేసి నేను ప్రార్థన చేసుకుంటాను. చూసారా ఆయన ఉద్దేశం ఎలా మీరిపోయినా, నేను నాకు మారు మనసు వచ్చేయాలి ఇప్పుడు. అప్పుడు ఆయన అంటాడు, బాబు ఇప్పుడు కుదరదు, మళ్ళీ ఇద్దరిష్టం చెప్పునే ఆ ప్రార్థన చేయడానికి కూడా ఇద్దరు ఇష్టపడరండి. ముందు పురుకొల్పాలి. నీకు విషయం తెలిసింది భర్తను పురుకొల్పు, భర్తకు తెలిసింది భార్యను పురుకొల్పు. దేనికి? ప్రార్థన చేయటకు. ఇంట్లో ఏదైనా వస్తువు లేకపోతే ఒకరినొకరు పురుగొల్పుకుంటాం. ఇప్పుడు ఎందుకులే నాయన అంటాడు, ఇప్పుడే కొనాలి మనం అంటాం. కడకి మన మాటే నెగ్గుతుంది కదా. హే నో జరిగినాయి అలా, కానీ ఇది జరగదేంటండి ఎప్పుడును? ఒక్కసారి ఒకటైన తర్వాత ఇప్పుడు మరలా మీ ఇద్దరి ప్రార్థనలకు ఆటంకం కలగజేసి అపవాదం ఉన్నాడు కనుక అది ఎరిగి ముందు జాగ్రత్తగా బ్రతకండి. సావకాశాన్ని ఏర్పాటు చేసుకోండి ముందు. ఇప్పుడేం పని చేద్దాం, ఇప్పుడేం పని చేద్దాం, ఇది అయిపోయిన తర్వాత ఏంటి, భోజనం చేసేసిన తర్వాత ఏంటి, నువ్వు ఎక్కడ పడుకుంటావు, నేను ఎక్కడ పడుకుంటాను, ఆ పిల్లల సంగతి ఏంటి, ఇవేనండి ఇంకా ఎప్పుడు ఇదేనండి. ఏమంటే ఖాళీగా ఉన్నారా, ఏం పని చేస్తున్నావే ఖాళీగా ఉన్నావా? దేనికంటే ప్రార్థన చేయుటకు సావకాశము. భార్యాభర్తల బంధం నిలబడలేకపోవడానికి కారణం అదే. ఏకీభవించి ప్రార్థన చేయలేకపోతే ఆ బంధం నిలబడదు. ఒకరికొకరు శత్రువులు అవుతారు. ఒకరిలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తే మరొకరిలో అపవిత్రాత్మ పనిచేస్తాడు. ఆ బంధం నిలవదు ప్రేమిన వల్ల, సాగదు. దేవుడే చెప్తున్నారు చూడండి, ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలుగునట్లు కొంతకాలము ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరొకరు. కొంతకాలమేనట, ఎక్కువ కాలం కదా మరలా. కొంతకాలం ఎడబాయండి ఇద్దరు అనుకుని అంటున్నాడు ఆయన. మీరు మనస్సు నిలపలేకపోయిన ఎడల సాతాను మిమ్మల్ని శోధింపుకున్నట్టు తిరిగి కలుసుకోండి. మళ్ళా ప్రార్థన చేస్తూ చేస్తూ ఉన్నారు, ఎందుకు అపవాదు దుష్ట తలంపు పెడుతున్నాడు, కలుసుకోండి. మరలా మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, తలంపు పోద్ది, ప్రార్థన చేయండి. అంటే ఈ భార్యాభర్తల బంధాన్ని ప్రార్థనతో ముడేస్తున్నాడండి ఆయన. పరిశుద్ధత ఎక్కడే ఉంది ప్రియమైన వరలరా? చూడండి ఎంత గొప్ప దేవుడు అండి. తిరిగి కలుసుకోండి, జాగ్రత్త. ఎన్నో విషయాలు చెబుతున్నాడు. భార్య భర్తను బట్టి, భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడాలి, లేకపోతే మీ పిల్లలు అపవిత్రులైపో. మీరు దుష్ట సంతానాన్ని కన్నారన్నమాట, మీరు దుష్ట సంతానాన్ని కన్నారు. చాలామందికి భర్త అంటే ఇష్టం ఉండదు, భార్య అంటే ఇష్టం ఉండదు. నేను మాట్లాడలేదని మీ ఆవిడతోటి అంటుంటాడు ఒక్కొక్కడు. మరి ఏముద్దరిద్దామని నాకు తెలియదు. మరి మా ఆయనకి నాకు గొడవ అయిందని అంటారు మీరు. ఏం చేద్దాం మరి ఏంటో మరి నాకు అర్థం కాదు. అసలు ఆయన ఎందుకు ఇచ్చాడు ఈ బంధాన్ని? జాగ్రత్తగా ఉండాలి.
అసలు బిడ్డలను కూడా ఉపయోగించుకోమని అవసరమైతే బిడ్డలను కూడా ఇస్తున్నాడు. మీరిద్దరూ త్వరగా పవిత్రపరచబడాలి, లేకపోతే మీ పిల్లలు అపవిత్రులు అయిపోతారు. మీరు మార్చలేరు. లోకం వేరు, దేవుడు వేరు. నువ్వు లోకం గురించి ఆలోచిస్తున్నావు, దేవుడు నీకు అర్థం కాలేదు. నా బిడ్డలు సుఖంగా ఉండడం అంటే లోకంలో ఒక మంచి ఉద్యోగిని వివాహం చేసుకుని సెటిల్ అయిపోవడం అనుకుంటున్నావుడే, నీకు అర్థం కాలేదు. ఆత్మకు రక్షణ, పరిశుద్ధమైన జీవితం, ఇది అసలైన గొప్ప స్థితి. అది నిత్యము నిత్యలోకంలో ఉండే ఉన్నతమైన స్థితి. అది పొందుకోవడానికి కాను మన బిడ్డల విషయంలో, మన భర్త విషయంలో, భార్య విషయంలో మనం ఆలోచించగలుగుతున్నామా? ఈ ఆలోచన రావట్లేదంటే తప్పిపోయిన వాళ్ళం ప్రియమైన వాళ్ళ. మనం పవిత్రపరుస్తున్నాడు, ఒక బోయజును పరిశుద్ధపరుస్తున్నాడు, రూతును పరిశుద్ధపరిచాడు. రూతుకు వివాహం అయింది, ముందు చనిపోయాడమే భర్త, ఆయనతో సంసారం చేసింది. ఒక విధంగా చూస్తే అపవిత్రురాలే, పరిశుద్ధపరుస్తున్నాడైనా. నీ స్థితి ఏదైనా, నీ గతి ఏదైనా, వివాహానికి ముందు నువ్వు ఏ స్థితిలో బ్రతుకుతున్నా ఆయన ఏమీ అడగడు. నిన్ను పరిశుద్ధపరచటమే ఆయనకు కావాల్సింది. నువ్వు ఏ విషయంలో తప్పిపోయావు, నిన్ను ఏం అడగడు ఆయన, అసలు అడగడు. నిన్ను తన బిడ్డగా స్వీకరిస్తాడు. ఆయన ఉద్దేశం అర్థం చేసుకుంటే చాలు, ఇప్పటికైనా సంతోషిస్తాడు. ఇప్పటికైనా సంతోషిస్తాడు. ఆయన ఎంత ప్రేమగల దేవుడు అండి. అంటే చివరికి ఏ స్థితికి వెళ్ళిపోవాలనో తెలుసా అండి? అవకాశం లేక పాపం చెయ్యక నపుంసకుడుగా మిగిలిపోయినని చెప్పేవాడు అక్కర్లేదు ఆయనకి. అవకాశం ఉండి దేవునికి ప్రార్థన చేయటం కొరకు, ఆయన కార్యాలను నెరవేర్చడం కొరకు, నా భార్యకు నేను దూరం అవుతున్నాను, నా భర్తకు నేను దూరం అవుతున్నాను, మేమిద్దరం దేవునిలో ఒకటవుతున్నాం అనే బంధం ఆయన కోరుకుంటున్నారు. ప్రేమని వాళ్ళ ఆ స్థితికి వెళ్ళిపోవాలి. హే, ఎలాగూ వయసుడిగిన తర్వాత అదే చేస్తారులేండి. అదేదో ముందే నీకు ఆ ప్రేమ అర్థమైతే నీ బ్రతుకును నువ్వు ఫనంగా పెడతావు. ఆయనకంటే మిన్నయింది లోకంలో ఇంకేది లేదు. నువ్వు ఇంకా ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉన్నావంటే నువ్వు జారత్వము, వ్యభిచారము, వేశ్యాసంగము అనే దానిలో పడున్నావు అన్నమాట మనం. ఇంకా ఏదైనా కొంతకాలానికి గతించిపోవాల్సిందే కదా, మన ఆశలు గతించిపోవాల్సిందే. దావీదు గారు బర్జిల్లయి అనే ఒక పెద్ద ఆయన సహాయాన్ని పొందుకుంటాడు. ఆయన పొందుకున్న తర్వాత ఇతడు కష్టాల్లో ఉన్నారు. దావీదు గారు, ఆయన చాలా ఆహార పదార్థాలను, పరుపులను తినడానికి ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు ధనవంతుడు ఆయన. అప్పుడు ఆయన రుణం ఎలా తీర్చుకోవాలో దావీదు గారికి అర్థం కాక తిరిగి ఆయన సింహాసం వచ్చినప్పుడు, ఆయన నువ్వు నాతో వచ్చాను, ఆయన నా భోజనం వాళ్ళ దగ్గర పెట్టుకుంటాను నేను, నాతో నిత్య సుఖాలు అనుభవిద్ది కానీ అంటే ఆయన అంటాడు, రాజా నాకు 80 సంవత్సరాలు, అన్నపానంలో రుచి నాకు తెలియటం లేదు, రుచి తెలటం లేదట ఆ వయసు వస్తే. సుఖమేదో కష్టమేదో కూడా నేను గుర్తించలేకపోతున్నాను. ఎందుకు రాజా నాతో నీకు, నన్ను విడిచిపెట్టు, నా ప్రాంతానికి నెమ్మదిగా వెళ్ళిపోయి అక్కడ మరణించి నా పితరుల యొక్క సమాధిలో పాతి పెట్టబడతానంటాడండి బర్చిల్ల. మరి మనం ఇంకా చావు మన మీద పడుతున్నా సరే, ఇంకా ఏదో ఉంది, ఏముంది, ఏముంది మన బ్రతుకు చెప్పండి. నాకు వివాహం అయిపోయింది, నేను నాకు దేవుడు నా హృదయంలో ఈ ఆలోచన పెట్టారు, నాకు ఇంకేదైనా ఉంటుందో చెప్పండి లోకంలో. ఉండకూడదు, అయిపోయింది నా జీవితం. ఇక మోహపు చూపుకి, అపవిత్రతకి, వేశ్యాగమనానికి, వ్యభిచార తలంపులకు నా జీవితంలో చోటు ఉండకూడదు, మన జీవితంలో చోటు ఉండకూడదు. ఇంకెప్పుడు పవిత్రపరచబడతాం మనం చెప్పండి? ఇంకెప్పుడు ఆయన ఉద్దేశాలు ఏంటి? ఎందుకు ఇస్తున్నాడు ఈ బంధాన్ని? అది ఎలా అర్థం చేసుకుంటాం ప్రేమైన వారలారా? దేవుడు చాలా బాధపడుతున్నారండి. అసలు వివాహ బంధాన్ని ఎందుకు ఇస్తున్నారు కూడా అర్థం పర్థం తెలియని స్థితిలో ఒకటవుతున్నారు. అప్పటికే వీడు ఏవో దారి తప్పుతున్నాడు అట. అప్పుడు అంటాడు ఈయన పెద్ద, ఆయన ఇంట్లో తండ్రి, మా వాడి మధ్య వ్యధవేషాలు వేస్తున్నాడండి, పెళ్ళి చేసేస్తే గొడవ వదిలిపోద్ది అంటాడు. పెళ్ళి చేసేస్తే మరి అమ్మాయికి ఎందుకు చేయాలి? అమ్మాయి కుంపట కదండి, గుండెల మీద కుంపట అమ్మ, పెళ్ళి చేసేస్తాం, మరి చేసేద్దాం అనుకుంటున్నానండి. మీరేమీ చెప్పకపోయేసరికి వాళ్ళకి ఏమర్థవుద్దో తెలుసా? పెళ్ళంటే భార్యాభర్తలు కలుసుకోవడానికి చేసుకునేది అన్నమాట. అంతే, అది వ్యభిచార తలంపే. దాని వెనకాల ఇంకేమీ పవిత్ర కార్యం లేదన్నమాట. అయ్యో,
వీరు భార్య భర్త ఒకటవుతున్న ప్రతిసారి వీళ్ళు ఎవరు తెలుసా? వ్యభిచారులు, దేవుని లెక్కలు వ్యభిచారులు, అపవిత్రులు. మరి హన్న ఏం చేసిందో తెలుసా? ఆ బిడ్డ కోసం ఆ భర్తతో కలుసుకునే విధానాన్ని కన్నీరు గార్చి పవిత్రపరచుకుంది, కన్నీరు గార్చి పవిత్రపరచుకుంది. నాకు వచ్చిన తలంపు ఏంటంటే, నన్ను గనక ఎవరైనా పెళ్లి చేయమని అడిగారంటే ఉపవాసం పెట్టి పెళ్లి చేసే ఉపవాస ప్రార్థనలు ఇద్దరు ఒకటవ్వనని చెప్పాలి. అదనమాట. ఏమైపోతారు? పవిత్రంగా ఉంటాయండి తలంపులు, పవిత్రంగా. ఏదో గొప్ప సంతోషం, ఏదో తెలియని ఆనందం. స్నేహితులు ఉంటారండి దరిద్రులు, నిజంగానే. ఏం చెప్తారు అనుకుంటున్నారు? బూతులు, బూతులు. ఎవరు ఎలా రా, ఎలా రా. ఆడపిల్ల కూడా స్నేహితురాలు ఉంటారు. ఏం నేర్పుతారండి వాళ్ళు? పవిత్రత నేర్పాలి, పవిత్రత. పురుషుని ఎరగని కన్యక అలా ఉండాలి, స్త్రీని ముట్టని పవిత్రమైన జీవితం అలా ఉండాలి పురుషుడు. ఆ స్థితిలో ఈ బాంధవ్యం దేనికి? నువ్వు ఉండగలిగితే నీ జీవితాంతం దేవునికి సేవకునిగా ఉండిపో. ఉండలేనంటావా? భయపడుతున్నావా? జాగ్రత్తపు స్థితిలో పడిపోతాననుకుంటున్నావా? అయితే నీకు వివాహం అవసరం. లేకపోతే అక్కర్లేదండి వివాహం, అక్కర్లేదండి. ఏమంటే ఏ తండ్రికైనా తన కుమార్తెకు వివాహం అక్కర్లేదని అనిపిస్తే ఆ కుమార్తెకు వివాహం చేయకుండా ఉండడమే మంచిదన్నాడు ఆయన. ఏ తండ్రికైనా ఈ లోకపు పరిస్థితులను బట్టి, ఈ జరుగుతున్న హత్యాచారాలను బట్టి నా కుమార్తె జీవితం పాడైపోకూడదు, ఆమె కాపుదలకు వివాహం చేయాలనుకుంటే చెయ్యి, అది కూడా మంచిదే అన్నాడు ఆయన. ఏదైనా పవిత్రంగా ఉండాలి ఆ బంధం అన్నాడు ఆయన. పవిత్రంగా ఉండాలి. కోట్ల రూపాయల ఆస్తులను వాళ్ళు దొరుకుతారు మీకు, పవిత్రంగా బ్రతుకున్న వాళ్ళు దొరకరు. చూసారా? పట్టుకోవాలి, తయారు చేయాలి. అవసరమైతే దేవుని సంకల్పం నెరవేరడానికి తయారు చేయాలి. ఎన్ని ఉద్దేశాలు అండి ఆయనవి, ఎంత ఆలోచన అండి ఆయనకి. అంటే బాల్యం నుంచి పిల్లలు, ఏ పిల్లలు వాక్యలో ఉంటారో చెప్పగలరా? బాల్యం నుంచి పరిశుద్ధమైన వివాహంలో జతపరచబడిన జంటకు పుట్టినవారు అంతే. వాళ్ళే వాక్య వింటే వాక్య ప్రకారం నడుచుకుంటారు. మిగతా వాళ్ళు చూడండి, వింటారు, వాళ్ళది అందాపన వాళ్ళదే, వాళ్ళ ప్రవర్తన వాళ్ళదే, వాళ్ళ డైలాగులు వాళ్ళవే, వారి జీవితాలు వాళ్ళవే, వాళ్ళ అపవిత్రత వారిదే. ఎందుకు ఎక్కట్లేదండి వాక్యం అంటారు నన్ను? నేనేం చెప్పను? అది మీలోనే ఉంది, మీలోనే ఉంది. ఎలా కన్నావమ్మా నువ్వు? అప్పుడప్పుడు అంటారండి వాళ్ళు తెలియక పాపం. ఎలా కన్నావంటే ఏంటమ్మడు ఇలాగున్నాడని. ఎలా కన్నావమ్మా అన్నమాట నిజమే. నువ్వు పవిత్రమైన ఆలోచనలతో కన్నావా? అందుకే ఇలా అయిపోయింది జీవితం. బాంధవ్య జీవితంలో పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రేమైన వాళ్ళ. ప్రార్థన జరుగుతున్నప్పుడు ఒకటమ్మంటున్నాడంటే అదంత పవిత్రమైన బంధం అండి బాబు. ఆ పవిత్రమైన తలంపులు రావేంటండి అసలు, రావేంటండి అసలు. చాలా దిగజారిపోయారండి మనుషులు. చివరికి భార్యను కలుసుకోవడానికి కూడా దేని మీదో ఆధారపడే దౌర్భాగ్య స్థితికి భర్తలు దిగజారిపోయారు ఈరోజు. దేవుడు అసహించుకుంటాడు, దేవుడు అసహించుకుంటాడు అంతే తెలుసా. అదొక పవిత్రమైన బంధం, దాని మీద దృష్టి పెడుతున్నాడు ఆయన. ఏమండి ఏమండి, కార్యం చేసేటప్పుడు నేను కూడా మీ తమ్ముడు అన్నలాంటివాడినే కాబట్టి మాట్లాడుతున్నాను, లేకపోతే మాట్లాడకపోతున్నాను. ఈ కార్యం చేసేటప్పుడు ఎవరో చూడకూడదే కదండి తలుపులు వేసుకుంటాం. మరి దేవుడు చూస్తాడు కదండి, చూస్తాడు కదండి. మరి ఎలాగండి అంటే, ఆయన దృష్టికి ఇది పవిత్రమైన కార్యం అన్నమాట. అంటే అంత పవిత్రంగా ఉండాలన్నమాట. ఎక్కడ అపవిత్రం అవుతుందో చెప్పమంటారా? మన ఆలోచనలు, భర్త చెడు ఆలోచన, భార్యలో మొలకెత్తుతున్న చెడు ఆలోచన. ఆ సమయంలో మరీ పవిత్రంగా ఉండాలి ప్రేమైన వాళ్ళారా. అసలు ఎందుకు పరిస్థితి, ఎందుకు ఈ బాంధవ్యం? ఒకటి ఆత్మరక్షణ. మన శరీరానికి ఉన్న కోరికలు కూడా మన ఆత్మను రక్షించడానికి ప్రేమిన వాళ్ళు, మన ఆత్మను రక్షించడానికి, మన ఆకలి మన ఆత్మను రక్షించడానికి, మనకున్న ప్రతి స్థితి మన ఆత్మను రక్షించడానికే. దాన్ని మనం తప్పుగా ఉపయోగించుకుంటున్నాం.
ఎలా ఉపయోగించుకుంటున్నా తెలుసా? ఆత్మను చంపుకోవడానికి ఉపయోగించుకుంటున్నాం, ఆత్మను నిలుపుకోవడానికి ఉపయోగించుకోవాల్సిన ఈ బంధాన్ని ఆత్మను చంపుకోవడానికి ఉపయోగించుకుంటున్నాం. ఎంత తెలివిగా మనల్ని దారి తప్పించాడు అపవాది, ఎంత తెలివిగా దారి తప్పించాడండి. మనకేమీ అర్థం కావడం, బిడ్డలను ఎందుకు ఇస్తున్నాడు ఆయన? వాళ్ళు బలవంతుని చేతిలో బాణాలట. దేవుడు బలవంతుడు ప్రేమని వల్లరా. ఏమండి, అబ్రహాం గారికి సంతానం ఇవ్వాలనుకున్నాడు ఆయన. ఎవరెవరికి ఇవ్వాలనుకున్నాడు ఆయన? అబ్రహాం గారికి ఇద్దరు దంపతులకు ఇవ్వాలనుకున్నాడు. ఏమండి, ఈ మధ్య పెళ్లి చేసుకున్నారు వాళ్ళు? మరి ఎప్పుడు చేసుకున్నారు? వయసులో ఉన్నప్పుడు ఎప్పుడో చేసుకున్నారు. ఎందుకు అంత ఆలస్యం చేసేసాడు ఆయన? ఎందుకో తెలుసా? పవిత్రమైన ఆలోచనలకు రావాలి. నేను నిన్ను చూస్తున్నాను అన్న ఆలోచన నీకు రావాలి. నీకెంత ఆలస్యమైపోయినా పర్వాలేదు బిడ్డలు పుట్టడంలో, ఒకవేళ పుట్టకపోతే మరీ మంచిది. నువ్వు పవిత్రుడిగా ఉంటే చాలు, పవిత్రమైన ఆలోచన నీకు రావాలని ఎదురు చూస్తున్నారని. కొందరు జీవితాల్లో ఈ పవిత్రమైన ఆలోచన వచ్చేదాకా పిల్లల్ని ఇవ్వలేదు, కొందరు జీవితంలో ఈ పవిత్రతలో నీకు రావడానికే తప్పిపోతున్నారేమో. ముందే పిల్లల్ని ఇచ్చాడు ఆయన. మీరు ముందే పిల్లల్ని పొందుకుంటే అలా ఆలోచించండి, ఇంకా పిల్లలు పొందుకోలేకపోతే ఇలా ఆలోచించండి. ఏదైనా ఈ ఆలోచన వెనుకున్నది ఒకటే, ఆత్మరక్షణ, పవిత్ర జీవితం అంతే. తర్వాత ఎప్పుడునండి, 100 సంవత్సరాలు దగ్గర అవుతున్నప్పుడు, 90 సంవత్సరాలు వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. ఏమన్నా తెలుసా? నీకు బహుమానం అత్యధికం అవుతుందయ్యా. 15వ అధ్యాయం మొదటి వచనం, ఆదికాండం 15వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం ప్రేమైన వాళ్ళ. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహమా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధిక మగును. ఆ మాటకు ముందో మాట అన్నాడు ఆయన, నేను నీకు హెల్ప్, నేను నీకు తోడు, నేను నీకు నీడ, నిన్ను కాపాడేవాణ్ణి. అలా అన్నప్పుడు ఎలా అక్కనగలరని పిల్లలు చెప్పండి అనుకుంటాం మనం. తప్పు. ఆయన తోడుగా ఉన్నప్పుడే బిడ్డలను కనాలి. అందుకేనండి కొంతమందికి ఎప్పుడు పుడతారో తెలుసా? దేవుళ్ళలోకి వచ్చి పవిత్రమైన జీవితాన్ని జీవించేటప్పుడు ఇస్తాడండి పాపం. ఎందుకని? అప్పుడే ఇవ్వాలి నీకు. అబ్రహాం గారికి అప్పుడు ఇచ్చాడండి ఆయన. 100 ఏళ్లకు పుట్టాడండి ఇస్సాకు. ఆ గర్భఫలాన్ని అత్యధికం చేస్తానన్నారండి ఆయన. నీకు కేడుముగా ఉన్నాను, పిలిచినప్పుడే, పిలవడానికి ముందే ఇవ్వచ్చు, పిలిచినప్పుడు ఇవ్వచ్చు. 75 ఏళ్ళప్పుడు వచ్చేసాడండి కనానుకు, అప్పుడు ఇవ్వచ్చు. ఇవ్వలేదు. ఆయన ఉద్దేశాలు వేరు ప్రేమని వాళ్ళ. ఆయన మనం ప్రశ్నించలేము, ఆయనకి అన్నీ తెలుసు. ఆయనకి ఏం తెలుసు అంటే చెబుతాను నేను, ఏంటంటే మనం రక్షించాలన్న విషయం తెలుసు, మనల్ని తప్పించాలన్న విషయం తెలుసు, అపవిత్రతలోంచి విడిపించాలన్న విషయం తెలుసు, పవిత్రమైన జీవితాన్ని మనం జీవించాలనే మనకి బంధాలను ఏర్పాటు చేస్తున్నాడు ఆయన. మరి ఏంటండి, నా భర్త ఇలాగే ఉంటున్నాడు మారడం లేదు, నా భార్య ఇలాగే ఉంటుంది మారట్లేదు అంటే నువ్వు మాత్రం మారకు. నువ్వు మాత్రం దేవుని అంటిపెట్టుకునే ఉండాలి. నువ్వు మాత్రం దేవునికి దూరం అవ్వకూడదు, వాక్యానికి దూరం అవ్వకూడదు. నీ భర్త నీతో పరిశుద్ధపరచబడతాడంతే తిరుగులేదు ఈ మాటకెక్క. నువ్వే తాడుగులు వేస్తే ఇద్దరు గోతులు పడతారు. లేదా నీ ప్రవర్తన నచ్చట్లేదా? దాని అర్థం ఏంటో చెప్పనా? నువ్వు దేవుణ్ణి కోరుకుంటుంటే నీ ప్రవర్తన నచ్చట్లేదంటే దాని అర్థం ఏంటో చెప్పనా? నీ భర్త ఒక బుద్ధిహీనుడు, నీ భార్య ఒక బుద్ధిహీనురాలు. ఎందుకో చెప్పనా? దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకొందురు, అసహ్య కార్యములు చేయవారు, చెడిపోయిన వారు అంతే. అంతేక, ఖచ్చితంగా నిన్ను బట్టి పవిత్రపరచబడాలి. లేదా బుద్ధిహీనుడు, అలాగని నువ్వు విడిచిపెట్టడానికి వీల్లేదు. అలాగని ఎప్పుడో ఒకనాడు నువ్వు భక్తిలో ఎదుగుతుంటే వారు హృదయంలో నొచ్చుకునే నీకు దూరం అయిపోతారు వాళ్ళే. అలా కాదండి, ఇన్నాళ్ళు కలుసున్నాం కదండి, ఇంకెంత అండి, కొన్ని సంవత్సరాలే కదండి, నవ్వులిపాలు అయిపోతామండి, కలుసుందాం. వద్దు, నీతో ఉండను అంటాడు. ఎంత బ్రతిమాలినా భార్య ఉండదు, ఉండను. ఎప్పుడు? నువ్వు పవిత్రంగా దేవుళ్ళో ఉన్నప్పుడు. మనకి పవిత్రత లోపిస్తుంది ఆయన, అప్పుడు మనల్ని ఎంత మెచ్చుకుంటాడో.
నీతోనే ఉంటాను చచ్చిపోయేదాకా. ఎందుకంటే నువ్వు పరలోకానికి వెళ్ళొద్దు, నేను పరలోకానికి వెళ్ళి మన పిల్లలు అసలు వెళ్ళొద్దు వెళ్ళొద్దు. బాధ కలిగితే కానీ బోధరాదు ప్రేమిన వాళ్ళరా, గాయం తగిలితే కానీ హృదయం మారదని చెబుతున్నాడు దేవుడు. మనం చేయాల్సిన పని ఒకటే, నా భార్యకి నేను నచ్చకపోవచ్చు ఒకవేళ నా జీవితాన్ని బట్టి, అసలు భార్యని పట్టించుకుంటున్నారా, ఉన్నానో చచ్చిపోయినా తెలుసా అనొచ్చు, మరేం చేయను, నాకు దేవుడు కావాలి. ఆమెకు నచ్చింది అనుకోండి నాతో పాటు ముందుకు కొనసాగుతుంది, నచ్చలేదనుకోండి నేను విడిచిపెట్టాలని చెప్పండి, ఆవిడ వెళ్ళిపోతుంది. కానీ నా జీవితంలో దేవుడు ముఖ్యం, ఆవిడ జీవితంలో దేవుడు ముఖ్యం. నేను రాకపోతుంటే ఆవిడ ముందుకు సాగాలి, దేవుడు ముఖ్యం. దేవుడు చెంతకు వెళుతుంటే, దేవుళ్ళలోనికి వెళుతుంటే, దేవునితో ఐక్యపరచబడుతుంటే భర్త ఏదో నష్టం చేసేసినట్టు బాధపడతాడు అండి, భార్య ఏదో నష్టం చేసేసినట్టు బాధపడుతుంది. ఏంటో ఆలోచనలు అసలు ఎందుకో తెలుసా, నిన్ను కూడా పవిత్రపరచ అది విషయం అర్థం కాదండి వాళ్ళకి. నీ బ్రతుకును బాగు చేయడానికి నేను దేవుళ్ళలోకి వెళ్ళాలి, మన బిడ్డల బ్రతుకు బాగుపడాలంటే దేవుళ్ళలోనికి వెళ్ళాలి, దేవుళ్ళలో నుండి తీరాలి, తీరాలి అంతే. అది వాక్యం చూడండి, బాగా పరిశీలించండి. ఇంక ఎన్నో సంగతులు ఉన్నాయి దీని గురించి మాట్లాడటానికి, కానీ మీకు అర్థమైందనుకుంటున్నాను ప్రేమైన వాళ్ళరా, మీకు అర్థమైందనుకుంటున్నాను. భార్య భర్తను పవిత్రపరచాలి, భర్త భార్యను పరిశుద్ధపరచాలి, లేకపోతే బిడ్డలు అపవిత్రుడైపోతారు. మార్చలేం. వాళ్ళు కూడా ఏమంటారు, ముందు మీరు మారండి చూద్దాం. నిజమే, మాట కరెక్ట్, అది 100% రైట్. మీరు అలాగే ఉండండి, మీరు ఎంత బాగు చేసినా చెడిపోతారు, మీరు ఎంత పట్టుకున్నా ఏంటోనండి నా మాట వింటలేదండి అంటున్నారు పాప మాధలక్ష్మి గారు. మేము బాలాజీ విండమ్మా విండో, ఎందుకు చెప్పిన కీ పాయింట్ ఎక్కడుందో తెలుసా, నువ్వు పరిశుద్ధపరచుకోవాల్సింది భర్తను. నువ్వు దేవుణ్ణిలో నిలబడి ఉంటే, నీ భర్త అంటూ కట్టబడితే నీ బిడ్డలు పవిత్రులు అవుతారు. నువ్వెంత ప్రయత్నించు నీ బిడ్డలను రాసి రంపాను పెట్టే నా దగ్గర కూర్చోబెట్టేయమ్మా, ఏం ఉపయోగం లేదు, రాదు అది. ఎందుకు తెలుసా, వీళ్ళ దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది, మళ్ళా మా డాడీ నేను ఏది అడిగితే అది అంటాడు మళ్ళా. సరే ఏమనండి, ఎలా రక్షించబడతామో ఎలా కాపాడుకుంటామో, ఆత్మను నాశనానికి వెళ్ళిపోతున్నాయి. రక్షింపబడిన వారు మనమంతా, ఇంకొద్ది కాలం ఉండి ఇంకొంతమందిని పట్టుకోవాల్సిన మనం ఈ బాంధవ్యాల్లో, ఈ బంధుత్వాల్లో, ఈ రక్త సంబంధాల్లో దిగజారిపోయిన నరకానికి వెళ్ళిపోతున్నామండి. అపవాది ఎంత మాయగాడు ప్రియమైన వాళ్ళ, ఎంత మాయగాడు. ఈ విషయాలు ఏవి మనకు తెలియనివ్వడం లేదు, ఏమీ తెలియనివ్వడం లేదు. నీ బిడ్డలు పవిత్రంగా ఉండడానికి, మీరు పవిత్రపరచబడ్డానికి, దేని ద్వారా మీరు ప్రార్థించడానికి, దేవుని కార్యాల్లో ముందుకు సాగడానికి, వివాహ బంధం ఇది కాదని ఒకవేళ ఇంకేదైనా ఉంటే మీరు చెప్పండి. ఇంకేదైనా అలా కాదండి, దేవుడు మా ఇద్దరిని ఎందుకు జతపరిచాడంటేనండి. ఈ విషయం అర్థం కాక పెళ్ళిళ్ళో చూడాలండి, ఏవేవో చెబుతారు, ఏవేవో ఉప్పులో కూరలో ఉప్పు తక్కువైనా ఏమనకూడదు నాయన, ఇది అవసరం మరి, ఇప్పుడు ఇది బాగా అవసరం మరి. చిన్న చిన్నవన్నీ నేర్పుతుంటారండి, ఏంటి అర్థం కాదు. పిల్లలకి చెప్పరు, భార్య భర్తలకు చెప్పరు, ఏంటనండి. అందరిలో ఘనమైనది ఎప్పుడు, మీరిద్దరూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు. అందరిలో ఘనమైనది వివాహం, పెళ్ళంటే వాళ్ళదండి, బంధం అంటే వాళ్ళదండి. చూడండి అనేటట్టు ఉండాలి. ఏమనుకోకండి, రత్నగర్ గారు ఒక మాట చెబుతాను, ఆయన మొన్న ఈస్టర్కి మారారండి. ఏమండి, మొన్న ఈస్టర్కే మారారు. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా సరే వాక్యం ఎక్కడ జరుగుతుందో వచ్చేస్తున్నారు ఇద్దరు. కానీ ఇప్పుడు వచ్చేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది, తెలియదు చాలామందికి ఏంటండి వీళ్ళిద్దరు ఈ మధ్య మారేరు అని తెలియదు కదండి. అందరూ ఏమనుకుంటారు తెలుసా, భార్యాభర్తలు అండి ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తున్నారండి, ఎప్పటి నుంచి దేవుడు నమ్ముకున్నారండి, పెళ్ళిలో కూడా బాప్తిసం ఇచ్చి చేశానమ్మ నేనే అనాలి. ఇప్పుడు నేను ఎలాగండి బంధం పవిత్రపరచబడుతుంది, చూసారా. దేవుడు తెలుసు ప్రేమైన వాళ్ళరా, అందరిలో మీ వివాహ బంధం. ఇప్పుడు ఆమె నా భార్య, ఈమె నా భర్త, భర్తని ఈమంటుంది, భార్యని ఆమెను అంటుంటే ఇద్దరికీ గౌరవం ఎక్కడొచ్చింది గౌరవం, ఇదండి అసలైన గౌరవం అంటేనే మనకు ఉండదా గౌరవం. ఈ ఇలా ఉంటే
లోకమే కాదండి, ఎవరైనా సరే గౌరవించి తీరాల్సిందే. అలా ఉంటే అలా ఉండడానికి ప్రయత్నం చాలా ప్రేమైన వాళ్ళరా మనం. ఇప్పుడు ఆయన ఏదో ఆరోగ్యం బాగోక బాప్తిసం తీసుకుని దేవుళ్ళు స్వస్థత పొందుకున్నాడు ఆయన కదండి. కానీ వీళ్ళిద్దరూ దేవుళ్ళు ఉండడాన్ని బట్టి దేనికండి గౌరవం వచ్చింది? పెళ్ళికి, వివాహానికి. చూసారా, ఎంతకాలమైనా సరే ప్రజలకు అదే గుర్తు వస్తుంటాం, మంచి జంట అండి, భార్యాభర్తలు అంటే వాళ్ళండి. అసలు పెళ్ళిళ్ళు ఎలా ఉన్నారో అందరికీ తెలియక, ఇంక ఇప్పుడు అది అవసరం లేదమ్మా. మీ గౌరవాన్ని దేవుడు ఎక్కడి నుంచో తీసుకొచ్చాడు చూడండి, ఇప్పుడు మారినా సరే. ఎంత బాగున్నదండి, ఎంత మంచి దేవుడు అండి. మన బిడ్డలు మరి ఏంటండి వాళ్ళు, వాళ్ళ అమ్మ నాన్న ఎప్పటి నుంచో దేవుడు అండి అంటుంటారు. మన పిల్లలు ఏదన్నా ఒక మంచి కార్యం చేయనివ్వండి, వాళ్ళ అమ్మ నాన్నగారు అండి క్రైస్తవులు అండి వాళ్ళు అంటుంటారు. ఏంటండి గౌరవం? మన బ్రతుకు మారితే మనకి గౌరవం మిగులుతుంది, దేవునికి మన విషయంలో ఆనందం వస్తుందండి, ఆయన అన్న ఆశ నెరవేరుతుంది, ఆయన ప్రణాళిక నెరవేరుతుంది. పరిశుద్ధ జీవితాలు కావాలని కోరుకుంటున్న కన్న తండ్రి కలలు నెరవేరుతాయి ప్రియమైన వరలరా. అందుకేనండి దంపతులైన వారికి దేవుడిస్తున్నాడు బిడ్డల్ని బహుమానాలుగా. పెద్దనాన్నగారు ఉన్నారు, పెద్దమ్మ ఉన్నారు, ఆల్మోస్ట్ చాలా వరకు ఇంకా చాలా జీవితం జీవించారు వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నారు ఇప్పుడు చెప్పానంటే. ఎందుకంటే 50 సంవత్సరాలు వస్తున్నాయంటే ఇంక వృద్ధాప్యం కదా. మరి వాళ్ళ వివాహ బంధానికి గౌరవం వచ్చిందండి ఈరోజు, వివాహ బంధానికి గౌరవం వచ్చిందండి. వాళ్ళు పెళ్లి రోజు చేసి మనందరం భోజనం చేసినా ఆనందం వాళ్ళకు ఉండదండి, ఉండదు. ఇద్దరు దేవుళ్ళు కనబడుతుంటే ఆయన లైన్కి వెళ్తుంటే కుదరదని చెప్పి తీసుకొచ్చేసారండి ఈరోజు. చూసారా వీళ్ళిద్దరు ఎవరండి? ఏడండి మీ భర్త ఏడండి? అసలు ఎక్కడున్నాడు? ఏదండి పరిశుద్ధమైన జీతం? మీ పిల్లలు అలా ఉండకపోతే ఎలా ఉంటారండి? పట్టుకోండి ప్రేమైన వరలరా, దేవుడు ఖచ్చితంగా చెబుతున్న మాటలు ఇవే. ప్రయత్నించండి, దేవుని సహాయం కోరండి. ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టరు, మిమ్మల్ని ప్రేమించారు కనుక మీ మాటలు మీరు వినగలుగుతున్నారు. ఆయన సహాయం పొందుకోండి, తిరిగి కట్టుకోండి, పరిశుద్ధమైన జీవితాలు జీవించండి, కన్న తండ్రి చిత్తాన్ని జరిగించండి, అనేకులను రక్షణ మార్గంలో నడిపించండి. ప్రార్థన చేసుకుందాం.